వాడు ఈసారి నేషనల్స్ కి సెలెక్ట్ అయిపోవడం గ్యారంటీ. నేషనల్ లెవెల్ లో కాదురా, స్టేట్ లెవెల్లో వస్తే గొప్ప. జనం ఎర్రా వాడికి సపోర్ట్ చేయడం కాదు, వాడికి ఏదైనా జాబ్ వచ్చేలా ట్రై చేయండి. వాడు బతుకు వాడు బతుకుతాడు. ఓకేరా బాయ్, ఈవినింగ్ గ్రౌండ్ లో కలుద్దాం. ఓకేరా బాయ్ బాయ్. ఏమ్మా ఇంతకీ నువ్వు వస్తావా లేదా? ఇక్కడేనా? అప్పుడు అప్పండి. అదేరా, 5 లాటిలు ఇరిగినాయి. గొడవ? మీ ట్రైన్ అన్నాడు. మా అన్నయ్యతో చెప్తానన్నాను. మీ అన్నయ్య లాటా గాడా సెంటర్ లో బోర్డా ఏం పిగుతాడు అని నానా బూతులు తిట్టాడు. మావా చెల్లిని తీసుకుని పక్కెళ్ళు. రామ్మ రగిలిపోతున్నాడు. ఇవాళ రక్తపాతమే, నువ్వు చూడలేవు. నేను కాలేజ్కి వెళ్తున్నాను, చంపేస్తాడేమో, కొట్టు వదిలేయమని చాలు. తీసుకోన్నా ఒకే దెబ్బ, తల అడ్డంగా పగిలిపోవాలి. కొట్టు. కొట్టనా? ఏంటి నేను కొట్టాలా? ఇద్దరం కొట్టుకుంటేనే కొట్లాడరా? కొట్రా కొట్ట. అదే నిన్ను నేను కొట్టడమా? ఆటో డ్రైవర్ అంటే ఎవరన్నా? కాకి బట్టలు వేసుకుని కష్టపడి కార్మికుడు, సింగిల్ హ్యాండ్తో చక్రం తిప్పే శ్రామికుడు. సింపుల్గా చెప్పాలంటే ఒక భాష, ఒక రజనీకాంత్. అలాంటి భాషతో నాకు గొడవ టూ మచ్ కాలేదు. లాస్ ఎంత చెప్పన్నా కట్టేస్తాను. ఆటో డ్యామేజ్కి 500, 2000, బాడీ డ్యామేజ్కి 3000, మొత్తం 5000. ఇంకొక 500 ఎక్కువే ఉందన్నా తీసుకో. ఇంకెప్పుడేం తను గొడవ చేస్తే ఒక్క ఫోన్ కొట్టన్నా, నేను వచ్చి డబ్బులు కడతాను. తన్ను మాత్రం ఏమనుకన్నా ప్లీజ్. సరే వెళ్ళు. ఓకేగా? ఈ భాష చెప్తున్నాడు, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా, వస్తా. వెళ్ళు. భాష చెప్తే రజనీకాంత్ సినిమాలు మానేస్తా. కాంప్రమైజ్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే గొద్దుతే గుండె 18 ముక్కలయ్యేది. పోని 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 పోని. ఏంట్రా సొంత చెల్లెల్ని వాడేదో అంటే కాలభారానికి వెళ్ళి డబ్బులు కట్టావు, ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంత రెచ్చిపోయావేంట్రా? కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడ వాళ్ళ అన్నయ్య లేడుగా. రారా